ఏ అఖండ ఆనందం ఉందో అది ఎప్పుడైనా పొందగలిగేవా జయించి సంపాదించుకున్నది అంతా నువ్వు తెస్తే నిన్ను మించిన పరాక్రమంతో నిన్నెప్పుడు జయిస్తాడని భయంతోనే బతుకుతావు అంత ఏమిటయ్యా దీనిలో ఉన్నది నీకు కళ్ళు తిరిగేటండి కనుక ఎవడు ఎవడి దగ్గర తలవంచాడు సంపద జ్ఞానం దగ్గర తలవంచింది గుర్తుపెట్టుకోండి అది కావాలి అది గొప్పది మొత్తానికి ఈ మహానుభావుడి దగ్గరికి భటులు వచ్చి ఏమిటి ఇలా చెప్పాడు తిన్నగా వెళ్ళి రాజుగారితో చెప్పారట ఆ రాజు కేవలం శుక్లు రాజు కాదండి ఆయన అందుకోసం ధర్మము సంస్కారము కలిగినటువంటి వాడు గనక అంత మాటన్నాడంటే ఆయన మహాత్ముడై ఉంటాడని చోళరాజు తిన్నగా వచ్చాడు బిచ్చగాడు కాదు అతడు మహాత్ముడై ఉంటాడు తిన్నగా వచ్చి దండం పెట్ట దండం పెట్టే మహానుభావా ఎవరు మీరు ఏమిటి నాకు తెలిసి నువ్వు వ్యాపారివి నేను రాజుని ఏం చేయదలుచుకున్నావో దయచేసి చెప్పి సంపద తట్టి నువ్వు రాజు అయితే నాకేం కావాలి నువ్వు ఇంత వైరాగ్యం తెచ్చుకుని ఏం బాగుకున్నావు అని అడిగేటండి ఇది పెద్ద ప్రశ్న కదంటారు ఏం బాగుకున్నానా రాజు నిలబడి అడుగుతుంటే నేను పడుకుని సమాధానం చెప్తున్నాను ఇది బాగుకున్నాను అన్నాడు ఇంకేం కావాలండి ఇది రాజు కంటే గొప్పవాడిని నేను జ్ఞానిని అది అన్నాడు కళ్ళు తిరిగాయి అక్కడ అఖండ సంపద ఉంటూ ఉంటే ఇంకో మాట అన్నాడు ను గుర్తుందా నీకు నాకు పరిచయం కొత్త కాదు గుర్తు తెచ్చుకో నేను నీకు కప్పం కట్టాను చాలా మార్లు కప్పను కట్టడం కాదు రాజ్యపాలన కోసం నేను లోన్ ఇచ్చాను చాలాసార్లు తెలుసా అన్నట్టు అండి తెలుసా నీకు రాజ్యపాలన చేసేటప్పుడు నీకు డబ్బు చాలకపోతే నేను నీకు రుణం ఇచ్చేవాడిని గుర్తుందా నీకు రుణం ఇవ్వడానికి ఇచ్చిన వచ్చినప్పుడు నీకు కప్పం కట్టడానికి వచ్చినప్పుడు నా శ్రమతో నా వాణిజ్యంతో సంపాదించిన డబ్బు నీకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నీ దర్శనం కోసం నీ గుమ్మం మీద కాపలా కాసేవాడిని నేను అక్కడ పడిగాపులు పడేవాడిని వినయ వినయంగా నా డబ్బుని చేతిలో పెట్టేవాడిని కనుక డబ్బు నాదనుకున్నంత కాలం నీ దగ్గర వినయంగా అనకువగా భయంగా ఉండేవాడిని ఇప్పుడు వైరాగ్యంతో నీ దగ్గర ధైర్యంగా ఉన్నాను కనుక భోగమివ్వలేని సంపద యోగం ఇచ్చిందయ్యా వెంటనే చోళరాజు ధన్యుణ్ణి అని భావించి ఇలాంటి జ్ఞాని దొరికే కూడా విడిచిపెట్టిన వాడు దౌర్భాగ్యుడయ్యా ఇలాంటి జ్ఞాని ఎక్కడ దొరుకుతాడని వెతుక్కుని వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి జ్ఞానుల్ని వెతుక్కోండి యోగుల్ని వెతుక్కోండి వెతుక్కోవడం కాదు వాళ్ళ కోసం వెతుక్కు వెళ్ళాలి వెంటనే కాళ్ళ మీద పడి నీ శిష్యుణ్ణి అయిపోయినని అక్కడ నిత్యం రాజు కృత్యం ఏంటంటే పాలనా ధర్మం చేసుకురావడం ఈయన దగ్గరికి రావడం ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ తత్వజ్ఞానాన్ని పొందడం ఇదే పని ఇతనికి మరొకటి కాదు ఈయన దగ్గరికి వచ్చి దండం పెడితే చాలా వాటి దరిద్రాలు తీరిపోయేవిట అది చిత్రం ఏంటంటే జ్ఞానులైన మహాత్ములు వాళ్ళ మించిన సంపన్నం లేరు వాళ్ళలో పరమాత్మ ఉంటాడు బ్రహ్మ బ్రహ్మైవ భవతి వాళ్ళ నుంచి ప్రసరింపబడుతున్న తేజస్సు పరమాత్మ తేజస్సు అందుకే ఆయన్ని చూసి నమస్కరిస్తే చాలు వాళ్ళకి గ్రహదోషాలు పోయేవిట దరిద్రాలు పోయేవిట అలా కుప్పల తెప్పలు పెరిగిపోయిరండి జనం మొత్తం ఇది ఎంత జనం ఎప్పుడొచ్చారో ఒక రాత్రి హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు ఆయన యోగులు ఎప్పుడు వివిక్త సేవీ లఘ్వాసీ వివిక్త సేవనం ఏకాంత వాసం కోరుకుంటారు కనుక మహానుభావుడు విడిచిపెట్టి వెళ్ళిపోయ క్రమంగా ఈ రాజ్యం దాటి చేర రాజ్యానికి చేరాడు చోళ చేర రాజ్యం చేర రాజ్యం అనేటువంటిది మనకి ఈ పాండిచ్చేర అటు పరిసరాలు అటువైపు కోయంబత్తూరు ఆ పరిసరాలు చెప్పబడతాయి అటువైపు వెళ్ళిపెట్ట ఈ చేర రాజ్యంలో ఎవరూ పట్టించుకున్న ఒక మారుమూల ఆ అడవి పల్లె సంధిలో ఒక వినాయకుడు కూడా ఉంటే అక్కడికి జరిపాడు వీళ్ళు అక్కడ సేవ చేసుకుంటూ ఉండేటువంటి వాడు అయితే ఈ మహాయోగి కథ క్రమంగా ఆ రాజుకు తెలిసిందంటే ఆయన పేరు భద్రగిరి అని పేరు ఆయన కూడా ఈ చోళరాజు అంత సంస్కారం అన్నవాడే ఆయన వచ్చేటండి ఈయన వద్దకు వచ్చి ఈయన్ని చూడడంతో ఆ మహానుభావుడు ఏమి సంస్కారమే కానీ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈయనకి శిష్యుడిగా ఇక్కడ శిష్యుడిగా మారిపోయి తాను భిక్షాటన చేసుకొస్తూ ఈయనకు భోజనం పెట్టేవాట ఇతను తన భోజనాన్ని తాను మర్చిపోయేవాడు ఎక్కడో అడుక్కు తెచ్చి పెట్టేవాడు ఇలా క్రమంగా అవుతూ ఉంటే కొంతకాలం ఆయనకు ఒక పాత్ర దొరికింది ఎవరికి ఈ భద్రగిరికి పాత్ర తీసుకుని భిక్షకు బాగుంటుందని దగ్గర పెట్టుకున్నా రోజు భిక్ష తీసుకోవడం ఆయనకు పెట్టడం ఈయన తినడం ఆఖరికి కుక్క వచ్చేదిట ఈ తినగా మిగిలినందు కుక్కకు పెట్టేవాట ఈయన మాత్రం ఎప్పుడు ధ్యాన సమాధిలోనూ ఉండేవారు ఎప్పుడైనా మెలకు వస్తే ఈయన పెట్టేవాడు అంతేగాని ఆయన బోధ ఏమీ అక్కర్లేదు మహాత్ములు ఉనికి చాలండి బోధ ఏమిటి ఇలాగ ఇతడు అక్కడ శాంతిని పొందుతూ సాధన చేసుకున్నవాడు ఎవరు ఈ రాజు కూడా ఇంకా యోగి అయిపోయాడండి ఇతను క్రమంగా ఒకతను పేదవాడు వచ్చి ఈయన దగ్గర ఎవరు ఈ మహాయోగి పెద్ద ఆయన ఆయన దగ్గరకు వచ్చి పట్టినత్తా ఆయన దగ్గరకు వచ్చి ఆకలిస్తుందయ్యా అంటే ఇదిగో అక్కడ సంసారం ఉన్నాడు అడుగు అన్నట్టు సంసార ఆయన కూడా బిచ్చగాడే కదండి అక్కడ కుక్క కూడా ఉంది అంటే వాడ పాత్రడు ఈ మధ్య సంపాదించుకున్నాడులే అన్నట్టు ఇక్కడ చూడండి గొప్ప విషయం ఏమిటి వాళ్ళ దృష్టిది అంటే రేపట గురించి పనికొస్తుంది అది కూడా ఆలోచించరండి వాళ్ళు యోగం ఇంకా రేపొకటి యోగం అంటే అది రేపు అనేది వాళ్ళకి లేదు తిండి కోసం రేపా మియర్ ఎగ్జిస్టెన్స్ సత్తామాత్రమగోచరం కేవలం సత్తామాత్రలు అది మనకి ఎక్కడ ఉడుతు స్టే ఇచ్చారు వాడు అక్కడ సంసారం పెట్టుకున్నాడు గిన్నే పాత్ర వాడిని అడుగు అన్నట్ట ఈ మాట విన్నట్టండి ఈయన చెయ్యి నేనేమిటి ఇంత అజ్ఞానంగా ప్రవర్తించాను అన్న పాత్ర తీసి గిరాటేశాట అది కుక్క నెత్తికి తగిలిందిటండి ఎంత కోపంగా గిరాటేశాడో లేదా పాత్ర ఎంత గట్టిగా ఉందని కుక్క చచ్చింది వీళ్ళు కాలక్షేపం ఇలా జరుగుతుంది ఈ కుక్క చచ్చి పదేళ్ళు అయిందిట వీళ్ళు ఇలాగే ఇక్కడ ఆ పదేళ్ల తర్వాత కాశీరాజు వచ్చాడు అక్కడికి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు వీళ్ళ దర్శనానికి ఎక్కడో తమిళనాడులో ఈ మూలు ఉంటే కాశీరాజు రావడం ఏంటి ఏమిటయ్యా నీ కథ అంటే మా అమ్మాయి ఈ బిచ్చగాన్ని పెళ్లి చేసుకుంటాను గోలపెడుతుంది పెడుతుంది అన్నాడు ఏ బిచ్చగాన్ని పట్టినత్తారుని కాదండి రాయ పాత్రతో కొట్టేసేడే రాజుగారు భద్రగిరి ఆయన ఏమైనా రాజు బ్లడ్ రాజు బ్లడ్ అందువల్ల అంటారా ఏమో తెలియదు కానీ కాశీలో ఉన్నామే ఈయన గురించి చెప్పింది ఫలానా గుడి దగ్గర ఫలానా ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని ఎలా చెప్పగలిగింది అంటే ఇదివరకు ఆయన పాత్ర గిరాటేసి కుక్కని చంపాడు ఆ కుక్కే నేను అని చెప్పింది అమ్మాయి చూడండి